ప్రస్తుతం మనం జేఎన్ఎస్ స్టేడియం వద్ద ఉన్నాం. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ గారు మనతో ఉన్నారు. రమేష్ గారు, ఇక్కడ జరుగుతున్న 60వ జాతీయ అథ్లెటిక్స్ ఒక క్రీడా పోటీలను ఇక్కడ పర్యవేక్షించేందుకు వచ్చారు. ప్రస్తుతం మనం నాగపురి రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రమేష్ గారు సార్ నమస్తే అండి. మీరు నిజంగా మా వరంగల్ వాసి కావడం గర్వంగా ఉంది సార్. మీ స్వగ్రామం ఇక్కడ, కుటుంబ నేపథ్యం కానీ మీరు ఎట్లా ఈ స్పిరిట్ తీసుకున్నారనే విషయాన్ని పరిచయం చేయండి. నేను ఇక్కడే మన హనుమకొండ కాపువాడ గుట్ట కింద పుట్టాను. మా అమ్మ నాన్న ఉప్పలమ్మ మల్లయ్య, మాకు ఇద్దరు అన్నలు మోహన్ సారయ్య, ఒక అక్క సారమ్మ అని, మా తమ్ముడు మహేందర్. సో ఇది మా కుటుంబ నేపథ్యం. మా భార్య పేరు విద్యుల్లత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అనీష భవిష్య అని. సో ఇక్కడే మన కాపువాడ ప్రైమరీ స్కూల్లో చదివాను. మళ్ళీ మచిలీ బజార్ హై స్కూల్లోనేమో హై స్కూలింగ్ అయింది, తర్వాత ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ. కానీ ట్రైనింగ్ మాత్రం ఇదే గ్రౌండ్లో చేశాను నేను. సో ఈరోజు ఒక మన వరంగల్కి 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్ ఎట్లా చారిత్రకము, ఇది సీనియర్ నేషనల్స్ సింథటిక్ ట్రాక్ రావడం కూడా అదొక చారిత్రాత్మకమైన విషయం. ఇది మనందరి అదృష్టం వరంగల్, మన యొక్క గర్వం కూడా, గర్వ కారణం కూడా. ఎట్లా సార్ మీరు అథ్లెటిక్ కావాలని ఎందుకు అనిపించింది? ఆవిడ ఎవరు స్ఫూర్తి మీరు మన వరంగల్ ప్రజలకు ఒకసారి పరిచయం? ఇప్పుడు కాపాడకి మా సీనియర్ అథ్లెట్స్ ఉండే సారంగపాణి అని ప్రభాకర్, ఇద్దరు వాళ్ళు ట్రైనింగ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను 12th క్లాస్ చదువుతాను, ఇంటర్మీడియట్. వాళ్ళతో పడి ఉరికెట్టుని తర్వాత వాళ్ళు జేఎన్ఎస్ గ్రౌండ్కి పరిచయం చేసిండ్రు. ఇక్కడ ప్రదీప్ గారు అని సీనియర్ అథ్లెట్ ఉండే, వాళ్ళతో మళ్ళీ సారంగపాణి వీళ్ళ గైడెన్స్ ఉండేది. తర్వాత రామకృష్ణ అని కోచ్ వచ్చాడు. సో ఆ కోచ్తో ట్రైనింగ్ చేసి అలా అలా జూనియర్ నేషనల్స్ యూనివర్సిటీస్ ఆడాను. దాని తర్వాత నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల నేను మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను ఇక్కడ మన కారేకుడి తమిళనాడులో. అక్కడ చేసి వచ్చి మన కాకతీయ హై స్కూల్ ఉండే అప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందట, అక్కడ 1 ఇయర్ పనిచేశాను. అక్కడ సౌత్ జోన్లో మన వరంగల్ నుంచి రఘువీర్, మాధవి అని వాళ్ళు సౌత్ జోన్లో మెడల్స్ కొట్టారు. దాని తర్వాత 1 ఇయర్ ఎన్ఐఎస్ వెళ్ళాను, అక్కడ టాపర్ వచ్చాను. టాపర్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. ఇప్పటివరకు 5 ఒలింపిక్స్కి ట్రైనింగ్ చేశాను, 3 ఒలింపిక్స్ వెళ్ళాను, 3 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ద్రోణాచార్య అవార్డు. ఎట్లా సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్యామిలీలో కానీ మీకు ద్రోణాచార్య అవార్డు వచ్చింది, అదేవిధంగా మీరు ఒలింపిక్స్ కూడా దానికి వెళ్ళారు, అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారు, పోరగడ్డగా పేరున్న వరంగల్ బిడ్డగా ఏం చెప్తారు మీరు వరంగల్ ప్రజలు? వరంగల్లో పుట్టిన వాళ్ళందరికీ మనకి నేను ఎప్పుడు అదే చెప్తాను, వరంగల్ వాళ్ళకి త్యాగాలు తెలుసు, మోసాలు చేయడం తెలియదు మనకి. అందుకని ఇక్కడ పౌరుషం ఉంటుంది మనకి ఏదైనా సాధించాలని. సో నేను నాకు ద్రోణాచార్య వచ్చినప్పుడు కూడా అందరూ ఓనింగ్ చేసుకున్నారు, అంటే మాకు వచ్చినట్టు. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ నేపథ్యం కానీ, ఎటువంటి పెద్ద ఆఫీసర్ నేపథ్యం లేకుండా కష్టపడి ఎవరైనా సాధించవచ్చు అనేది అందరికీ ఒక నమ్మకం కలిగింది. సో ఇలాంటి చిన్న కాపువాడ ఆనంకొండల పట్టి ద్రోణాచార్య అవార్డు వరకు ఎదగడం అనేది అందరికీ ఒక స్ఫూర్తి. వరంగల్లో అందరిలో అందరూ ఆ శక్తి ఉంది అనేది మాత్రం గ్యారంటీ. సో కష్టపడితే అందరూ రీచ్ అవ్వచ్చు. అంటే ఇంత స్థాయికి ఎదిగారు కదా సార్ మీరు. ఫ్యామిలీ ఏం పద్దాం అని అమ్మనాన్న గురించి చెప్పారు, అంటే నాన్న ఏం చేసేది, అమ్మ ఇట్లా ఏం చేసేది? మా నాన్న ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో అటెండర్గా పనిచేసేవారు. మా అమ్మ కులవృత్తి చేసేది, రజక కులవృత్తి. అమ్మ నాన్నలు అయ్యో మా బాబు ఇట్లా కష్టపడుతున్నాడు అనేది ఉంటుంది, లేకపోతే ఇంత సక్సెస్ చూసిన రోజులు, అంటే వాళ్ళు మీ సక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఏమని ఏమన్నా? వాళ్ళకి ఇప్పుడు ఆటలు వాళ్ళకంటే మాకంటే ఎక్కువ కష్టం వాళ్ళు పడేది కదా. సో వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏమీ లేదు. ఇంకోటి వాళ్ళకేంటంటే ఇంత అవేర్నెస్ ఉండకపోయేది, మామూడు పోతాడు ఆటలలో పోతాడు గెలుస్తాడు అంతవరకు తెలుసు. ఇంకా తర్వాత వాళ్ళకు ఇంకా పేపర్లలో అది వస్తా అంటే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి చెప్తారు కదా, ఇట్లా పేపర్లు వచ్చింది, అవార్డు వచ్చినప్పుడు వాళ్ళ గురించి టీవీలలో రావడం అందరికీ హ్యాపీగా. మొత్తానికి అర్బన్లో ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడనే, కానీ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలనేది మీ స్లోగన్ లాగా ఉన్నది అని చెప్తున్నాను. నిజంగా ఎట్లా అంటే ఎట్లా మరి? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం తిరిగి చూసాం కాబట్టి ఎక్కువ మన ఏ ఆట అయినా టాలెంట్ మీద ఉంటుంది. సో ఆ టాలెంట్ అనేది స్పెషల్లీ అథ్లెటిక్స్లో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నుంచే వస్తారు, వాళ్ళే మంచిగా స్ట్రాంగ్గా ఉంటారు. సో మనం ఏంటి టాలెంట్ని సిటీలలో వెతికితే కాదు, అందుకని గ్రామీణ ప్రాంతాలలోనే వెతకాలి. అందుకని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము మేము ఈనాడు ప్రాజెక్టులు. ఇంకా ఊర్లలో కోచెస్ని పెట్టి అలా అక్కడ మంచి టాలెంట్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి ట్రైనింగ్ చేయడం, అలా చాలామంది మన కల్లెడ నుంచే పర్వతగిరి దీప్తి, ఆమె ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అలాగే చాలామంది అథ్లెట్స్
ఎదుగుతున్నారు. మా నాది అదే మా ఒక అతను అన్నారు పల్లె పల్లెకు ఆట రమేష్ అన్న మాట. అది ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు అవుతుందని చూస్తాం. అంటే ఎట్లా సార్ ఐడెంటిఫై చేయడం ఎట్లా మనం పల్లెల్లో క్రీడాకారులని తేవాలంటే అందరూ చెప్తూ ఉంటారు కానీ రమేష్ అన్న చెప్పేది ఏంటిది? అంటే ఇది ఇప్పుడు ఇంత ప్రపంచ స్థాయి అందరి వెరైటీస్ చూసాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు. కోచింగ్ ఐస్ ఉంటే యూ నోస్ హౌ టు ఫైండ్ అవుట్ ద టాలెంట్. అలాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి చూడగానే చెప్పగలుగుతాను నేను వీళ్ళు అవుతారు అని. ఎందుకంటే కొన్ని ఒలింపిక్స్ నుంచి వరల్డ్ ఛాంపియన్స్ వరకు అందరినీ చూశాను కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను వాడుకుంటాను. వివిధ కంట్రీస్ నుంచి ఒలింపిక్ ఛాంపియన్స్ వాళ్ళ బాడీస్ ఎలా ఉంటాయి అవన్నీ తెలుసు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అది మీరు తెలిసిన ప్రాంతాల్లో ఈ అథ్లెటిక్స్ సంబంధించి క్రీడాకారులకు సంబంధించి మన దేశానికి ఇతర దేశాలకు అంటే ఎలాంటివి? అంటే మెయిన్ వాళ్ళకి బాడీ టైప్స్ బాగుంటాయి. అంటే వాళ్ళ బాడీ టైప్స్ ప్లస్ ఏంటంటే వాళ్ళకి అక్కడ కల్చర్ ఉంటుంది, ఫుడ్ కానీ అది కానీ మంచి కల్చరు. సో దానివల్లనే వాళ్ళకు రాణించగలుగుతున్నారు. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఒక అథ్లెట్? ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాడు? అంటే ఇక్కడ ఈవెంట్ చేయగలరు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మేము రియో ఒలింపిక్స్ పోయినప్పుడు రోడ్ సైడ్ హోటల్ ఉంటుంది కదా, ఇక్కడ బీఫ్, ఇక్కడ మటన్, ఇక్కడ చికెన్, ఫిష్, మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అక్కడ అన్ని పెడతారు, అన్ని వేసుకోవచ్చు ప్లేట్లా. అది జోక్తారు అన్నట్టు 250 grams 500 grams ఎంత ఉంటే అంత కట్టాలి అంతే. అంతేగాని ఫిష్కి వేరే రేటు, చికెన్కి వేరే రేటు ఉండదు. సో దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. జనరల్గా ఫుడ్ మీట్ తింటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అదే వెజిటబుల్ తింటే ఎనర్జీ తక్కువ వస్తుంది అని ఒకటి ఉంటుంది కదా మన దగ్గర కూడా. ఎందుకు వాళ్ళు ఎక్కువ యూరోపియన్స్ ఎక్కువ బీఫ్ ఎక్కువ తింటారు, ఫిష్ అంటే ఉడకబెట్టిన ఎక్కువ తింటారు వాళ్ళ హ్యాబిట్స్. అలాగని వాళ్ళు తిని మనం తినాలని ఏం లేదు. ఎందుకంటే ఏ ఏ ప్లేస్లో మనం పుడతామో ఆ ప్లేస్లో ఆ బాడీలను బట్టే ఆహారం కూడా ఉంటుంది. సో అక్కడ దొరికే ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే మనం రాణించగలుగుతాం. అందులో వాళ్ళు తినేది మనం తినాలని ఏం లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి కొంచెం మంచి ఆరోగ్యకరమైన తినే అలవాట్లు ఉంటే బెటర్. మన దగ్గర అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది సార్? ఇండియన్స్ ప్రధానంగా న్యాచురల్ లోకల్ లోకల్ దొరికేటి ఎక్కడ ఏమి. ఇప్పుడు మన దగ్గర ఏమి దొరుకుతుంది, గడక ఉంటుంది, రాగి ఉంటుంది, శనగలు, పెసర్లు, పల్లీలు, ఇవన్నీ మనకు మనకు ఎక్కడ ఏం దొరుకుతాయో అవి. జనరల్గా ఇప్పుడు అడుగుతూ ఉంటారు అంటే సార్ అంత ఫిట్గా ఉన్నాడు అని చెప్పి. మీరు ఆశయం ఏంటి సార్ మీ ఫుడ్ హ్యాబిట్స్? కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఏం లేదు, చేసుకుంటూ పోతాను. అంటే కొంచెం ఫిట్నెస్ ఎక్కువ చేస్తాం. ఫిట్నెస్ చేసి అంటే నేను ఒకటే చెప్పేది ఎవరికైనా, ఏమైనా తినండి కానీ మీకు ఎంత తినాలో మీకు తెలియాలి, తెలిసే సరిపోయి. ఇప్పుడు చికెన్ ఉంది కొంచెం 2 pieces తినచ్చు, స్వీట్ ఉంది 1 piece తినచ్చు. తినద్దని ఏమీ లేదు కానీ ఎంత తినాలో మనకు తెలిసినప్పుడు మన ఆరోగ్యంగా ఉంటుంది. ఏదైనా అతి అయినప్పుడే ప్రాబ్లం. ఎన్ని గంటలు అథ్లెటిక్ ఒకటి ఫిట్నెస్ కోసం కానీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి అట్లాంటిది ఏమన్నా? అంతర్జాతీయ స్థాయిలో అయితే 3-3 గంటలు చేస్తారు. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఇంకా జూనియర్ లెవెల్లో అలా అయితే 2 అవర్స్ సరిపోద్ది. ఇంకా చిన్నపిల్లలు అయితే వారంలో 5 సార్లు అలా 6 సార్లు చేస్తే సరిపోద్ది అది. కానీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు 10th class వరకు అయితే స్పోర్ట్స్ చేయాల్సిందే. ఎందుకంటే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యంగా ఉంటారు, లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు వస్తాయి, ఓటమి గెలుపులు నేర్చుకుంటారు, ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ డయాబెటిక్ బీబీస్ రాకుండా ఉంటాయి, చాలా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు ఛాంపియన్స్ అవుతారా కాదా, కానీ 10వ తరగతి మాత్రం ఏదో ఒక గేమ్ ఆడితే మాత్రం దాని ఉపయోగం జనరల్ లైఫ్లో కూడా ఉంటుంది. మీరు ఎన్ని దేశాలు తిరిగినలు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి కాదు అథ్లెటిక్స్ కావడానికి కూడా కృషి చేయాలి ఎక్కువగా. అంటే గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణాలలో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలనే ఒక స్లోగన్ వస్తుంది. మనం క్రీడలకు ఆ ప్రాధాన్యత పెరిగింది. మన ఒలింపిక్స్లో కూడా మనకు చాలా మెడల్స్ వచ్చినాయి. అట్లా అంత స్పిరిట్ పెరగాలంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు ఏం చెప్తారు? నేను ఒకటే, ఇక్కడ క్రీడాకారులు, తల్లిదండ్రులు, అసోసియేషన్స్, గవర్నమెంటు, సొసైటీ అందరు కలిసి ఒకే డైరెక్షన్లో పనిచేయాలి. సో అప్పుడు ఏదైనా సాధించగలం. ఒక గవర్నమెంటే, ఒక పేరెంట్స్, ఒక క్రీడాకారులే చేయరు. 10 మంది చేతులు కలిస్తే తప్ప ఇది కాదు. సో అందుకే ఇప్పుడు ఫిట్ ఇండియా స్లోగన్ స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు ఆరోగ్యమైన సమాజం ఉంటే క్రీడాకారులు, మంచి క్రీడాకారులు తయారవుతారు. సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యకరమైన సంతోషమైన సమాజాన్ని సృష్టిస్తే క్రీడాకారులు తనంతట అదే వస్తారు. మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి పాఠశాల స్థాయిలో క్రీడా మైదానాల ఏర్పాటు కోసం ప్రభుత్వాలు ఎలాంటి చేస్తే బాగుంటుంది? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ వచ్చి గ్రౌండ్స్ లేకుండా
ఇంకోటి ఐఐటి ప్రిపరేషన్ ఎయిత్ క్లాస్ నుంచే ఫోర్ ఓ క్లాక్ అలా అవన్నీ చాలా రాంగ్, అందుకే 25-30 ఇయర్స్కే బీపీ షుగర్లు వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే నేచర్కు అగెనిస్ట్గా పోతామో దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం నేచర్ని ఫాలో అవడమే బెటరు. ఇప్పుడు 30-35 ఇయర్స్ వాళ్ళందరినీ రీసెర్చ్ చేశారు సాఫ్ట్వేర్. మీకు మీ పిల్లలు ఎలా ఉండాలనుకున్న మంచి జీతం ఆరోగ్యం లేకుండా మామూలు జీతం ఆరోగ్యమా, వాళ్ళు అన్నారు మా పిల్లలు మామూలు జీతం ఆరోగ్యంగా ఉండాలని. సో వాళ్ళే చెప్తున్నారు. సో మనం ముందే తేరుకుంటే బెటర్. ఇంకొకటి ఫుడ్ కూడా చాలా కల్తీగా ఉంటుంది, క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ ఫస్ట్ మనిషి బతికుంటేనే కదా అన్నీ చేసేది. సో నేనైతే సంతోషమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని కోరుకుంటా. అవి ఉంటేనే మిగతాయని. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఉన్నారు, వాళ్ళు వస్తారు నాకు 1 లాక్ రూపీస్ సార్ కానీ నాకు అల్సర్ అంటాడు. పాపం ఏంటి తినలేడు ఏం లేదు, 1 లాక్ రూపీస్ ఏం చేసుకోని. సో ఇవన్నీ చూస్తుంటే మనిషి కొంచెం నార్మల్గా ఉంటేనే బెటర్. గొప్ప ఛాంపియన్స్ తయారు చేయాలని అని మంచి అలవాట్లు చేయండి, గొప్ప ఛాంపియన్స్ వాళ్ళే అవుతారు. సింపుల్. పాఠశాల స్థాయిలో క్రీడాకారుల్ని తయారు చేయాలంటే మైదానాలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ జేఎన్ఏ స్టేడియంలో సింథటిక్ ట్రాకే సుమారు ఒక 7-8 ఏళ్ళ నుంచి రాలేదు. అట్లా ఇప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు అది సింథటిక్ ట్రాక్ రావడం వల్లనే మనకి ఈవెంట్స్ చేసుకునే అవకాశం దొరికింది ఇక్కడ. అంటే ఇట్లా మైదానాలు కూడా అంటే ఎక్కువ పెరగాలి, మైదానాలు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాలు ఎట్లాంటి విధానాలు అవలంబిస్తే బాగుంటుంది? అదే ఇప్పుడు ఖేలో ఇండియా అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ట్రాక్స్ వేయాలి. అదేవిధంగా ఇప్పుడు రెండు సెంట్రల్ స్టేట్ రెండు కలిసి చేస్తే అవుతాయి. ఇంకా కార్పొరేట్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి చేయాలి. ఇవన్నీ కలిసి చేస్తే పెద్ద ప్రతి ఊరికి ఒక చిన్న గ్రౌండ్ వేసి వదిలేస్తే పిల్లలు ఆడుకుంటారు. మనం చేయాల్సిన ఏం లేదు అక్కడ. ఒక 2 ఫుట్బాల్ పడేస్తే వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. రోజు సాయంత్రం ఆడుకున్నాను నేను, అదే అంటాను. ప్రతి ఊర్లో సాయంత్రం 5 ఇంటికి అడిగారంటే 6 ఇండ్ల నుంచి 60 ఇండ్ల వరకు ఎక్కడంటే అక్కడ గ్రౌండ్ ఉన్నది. ఆయన వాకింగ్ చేస్తూ ఉండో, వాలీబాల్ చేస్తూ ఉండో, ఆడుకుంటా ఉండో, అట్లా ఉండాలి. అదొక నిరంతర ఇది పెద్ద కష్టమైన పని కాదు. సో దీనివల్ల ఏంటంటే యూత్ని మనం స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తే యాంటీ సోషల్ వర్క్ కూడా తగ్గుతుంది. యూత్ అంటే ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అంటున్నాం. కాబట్టి యూత్ అంటే తిరగడానికి ఇప్పుడు మైదానాలే తక్కువ ఉన్నాయి అని అంటున్నాం మనం. అంటే ప్రభుత్వాలకి ఏమైనా సూచన చేయగలుగుతారా మీరు? స్కూల్సే మెయిన్, గ్రౌండ్స్ లేకుండా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా ఒక ఇటువంటి గ్రౌండ్స్ని వాడుకునే అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు చుట్టుపక్కల స్కూల్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు, ఇక్కడ టైమింగ్ తీసుకోవాలి, వచ్చి వాడుకొని పోవాలి. దీన్ని మ్యాక్సిమం వాడుకోవచ్చు అవర్స్, పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, అలా చూసుకోవాలి. ఇది కూడా చేస్తున్నారు. ఇప్పుడు సిబిఎస్ఈలో కంపల్సరీ స్పోర్ట్స్ చేశారు, కంపల్సరీ సబ్జెక్ట్. అది కూడా వస్తే చాలా బాగుంటుంది. అంటే ఒక స్పోర్ట్స్, ఇప్పుడు మీరు అథ్లెటిక్ మన ఇండియాకు ఉన్నారు కాబట్టి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఏ గోల్తో పోతే బాగుంటుంది? ఫస్ట్ నేనేమంటానంటే గోల్ అదంతా పక్కకు పెట్టి మనకు ఫస్ట్ ఆడాలి అంతే. నేను ప్రతి అబ్బాయికి ప్రతి పిల్లోడికి ఆడుకునే అవకాశం ఇవ్వండి, తర్వాత వాడికే తెలుస్తుంది. అది నేను అనేది ఫస్ట్ ఇదో అదో అని ఉండకూడదు. ఇప్పుడు ఇంకొకటి, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ అంటారు, సానియా మీర్జా టెన్నిస్ గెలిస్తే టెన్నిస్ వేస్తారు, సింధు బ్యాడ్మింటన్ గెలిస్తే బ్యాడ్మింటన్ వేస్తారు. అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ ఉన్నదో అందులేయాలి, కానీ పక్కోడు ఏం చేస్తాడో మనం వేస్తే అది రాదు. సో ఆ విధంగా చేయకూడదు ఎప్పుడు. అందుకని ఆడుకునే అవకాశం ఇస్తే ఏం టాలెంట్ ఉంటే దాంట్లో వేస్తే బెటర్. మీ వారసులు కాబోతున్నారా వాళ్ళు? అవుతుంది, ఎవరైనా కావచ్చు. అందుకే కదా ఇప్పుడు మనందరికీ స్ఫూర్తినిచ్చి మనకేమైతే మనమేం కష్టాలు పడ్డామో వాళ్ళు పడకూడదు, మనకంటే ముందుకెళ్ళాలి. అదే మనం నేను కోరుకునేది. అంటే తండ్రిగా కోరుకుంటున్నారా ఒక అథ్లెటిక్స్ కోచ్గా? ఎవరైనా కానీ మనం ఒక స్టేజ్కి పోయిన తర్వాత మనం పడ్డ కష్టాలు ఇంకొకరు పడకూడదు. మనం ఏదైతే రీచ్ అయినా మనకంటే ముందు వాళ్ళు పోగలగాలి, ఇదే ఉండాలి. అప్పుడే మనం సార్థకత ఉంటుంది లైఫ్కి. అంటే మీరు తెలంగాణ ప్రజలకు కానీ వరంగల్ ఉన్న ప్రజలకు కానీ ఏం చెప్తారు క్రీడాకారులకు, యువకులకి? మంచి అలవాట్లు ఉంటే గొప్ప ఛాంపియన్స్ అవుతారు. ఎవరైనా వాళ్ళ టాలెంట్ నేను ఒకటే చెప్తాను, ఈ ప్రపంచం మీదకి కొంతమంది పేదవాళ్ళుగా పుడతారు, కొంతమంది ధనవంతులుగా పుడతారు. ఎవరు టాలెంట్ లేకుండా పుట్టారు. అసలు ఆ టాలెంట్ని కనుక్కొని వాళ్ళకి ఆ రంగంలో ప్రోత్సహిస్తే ఎవరైనా రాణించగలుగుతారు. అవకాశాలు ఇవ్వాలి అంతే మనం. అవకాశాలు హోప్ ఇస్తే తప్పకుండా ఎవరైనా రాణించగలుగుతారు. ఇదే నా సందేశం. టాలెంట్ అనేది నిజంగా క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్క యువకుల్లో కూడా, ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా టాలెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ టాలెంట్ను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక మార్గంలో పెట్టినప్పుడే, వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ కావడానికి అవకాశం కల్పించినప్పుడే వాళ్ళు మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని చెప్తున్నారు. అదేవిధంగా సమాజం, తల్లిదండ్రులు కూడా
వాళ్ళు ఎదిగే విధంగా వాళ్ళకు ఇష్టం ఉన్న క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నాగపూర్ రమేష్ గారు చెప్తున్నారు.